హాయ్ ఫ్రెండ్స్, నార్మల్గా మనమైతే గూగుల్ని అయితే వాడుతుంటాం కదా. అండ్ ఆ గూగుల్ని వాడాలంటే మనకు ఒక అకౌంట్ కావాలి. అండ్ ఆ అకౌంట్ మీకు చికాకు కలిగించుకుంటా అండ్ వేరే వేరే స్పామ్ మెసేజ్లు దానికి వస్తున్నాయి అనుకోండి, మీరు దాన్ని మీ మొబైల్ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ దానికి వచ్చే మెసేజ్లు ఏవి, మెయిల్స్ ఏవి మీకు రావు. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే, ఇలాంటి ఈమెయిల్ అకౌంట్ గురించి కావాలంటే మీరు మన ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. చాలా ఇన్ఫర్మేటివ్స్ అయితే ఇచ్చాం. అండ్ మీరైతే ఎక్కడ స్క్రోల్ చేయకండి, స్కిప్ చేయకండి, ఎందుకంటే చిన్న స్టెప్ మిస్ అయినా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ మీరైతే దానికోసం మెన్యూ ఓపెన్ చేసి, మెన్యూలో జీమెయిల్ అని ఉంది కదా, ఈ జీమెయిల్లోకి వెళ్ళిపోండి. అండ్ దాంట్లో మనకైతే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. అండ్ నాకైతే ఎక్కువ మెసేజ్ అయితే రాలేదు, మెసేజ్ వస్తే ఇంకా మొత్తం చాట్ బాక్స్ అంతా నిండిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ మీకు పైన ఇక్కడ బి అని అవపడుతుంది కదా. ఇప్పుడు ఒకవేళ మీ పేరు బీతో స్టార్ట్ అయితే బి అని ఉంటుంది, పీతో స్టార్ట్ అయితే పి అని ఉంటుంది, ఎస్తో స్టార్ట్ అయితే ఎస్ అని ఉంటుంది. అండ్ అది మీరు ప్రొఫైల్ పిక్చర్ కావాలంటే పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ కెమెరా ఉంది కదా, ఈ కెమెరా మీద క్లిక్ చేస్తే ఎమ్మటే ప్రొఫైల్ పిక్చర్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేయకండి, ఎందుకంటే మోస్ట్లీ ఆ గూగుల్ అకౌంట్ తీసేయాలంటే దాంట్లోకే వెళ్ళాలి అని చాలామంది అనుకుంటారు, అది కాదు. అండ్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, మేనేజ్ అకౌంట్స్ ఆన్ దిస్ డివైస్ అని ఉంది కదా, ఇక్కడ మేనేజ్ అకౌంట్స్ ఆన్ దిస్ డివైస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏ డివైస్ అంటే ఏ అకౌంట్ అయితే తీసేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ని తీసేయచ్చు విత్ వన్ క్లిక్ తోటే. చూడండి, ఇక్కడ గూగుల్ కింద ఇక్కడ నాకు అనవసరంగా ఉన్నది ఏంటి, బై రెడ్డి ప్రదీప్ 119@gmail.com అనే అకౌంట్ నాకు అవసరం లేదు. అండ్ ఈ అకౌంట్ని తీసేయాలనుకోండి, దాని మీద ఒకసారి క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు గూగుల్ అకౌంట్ అయితే సింక్ చేయమంటుంది, బట్ మీరు సింక్ చేయొచ్చు లేదంటే దీన్ని రిమూవ్ కూడా చేయొచ్చు. అండ్ కొన్ని డివైజెస్లలో అంటే ఆండ్రాయిడ్ 10కి కింద ఉన్న డివైజెస్లలో ఎలా ఉంటుందంటే, మీకు అక్కడ మళ్ళీ 3 డాట్స్ అవపడతాయి, ఇక్కడ రైట్ సైడ్ టాప్లో మళ్ళీ 3 డాట్స్ అవపడతాయి. అండ్ దాని మీద క్లిక్ చేస్తే సింక్ అని ఉంటుంది, లేదంటే రిమూవ్ అకౌంట్ అని ఉంటుంది. దాని మీద రిమూవ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు పాపప్ అవుతుంది రిమూవ్ అకౌంట్ అని, ఆ రిమూవ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మొత్తానికి వెళ్ళిపోతుంది. అండ్ ఇలా మీరు వన్ క్లిక్తో ఇక్కడ డైరెక్ట్, నాది ఆండ్రాయిడ్ 13 కాబట్టి డైరెక్ట్గా ఒక వన్ క్లిక్ తోటే అకౌంట్ అనేది తీసేయచ్చు. అండ్ మీకు ఈ అకౌంట్ని ఎందుకు తీసేయాలంటే, మోస్ట్లీ మీకు ఆ అకౌంట్ వల్ల యూజ్ లేకుండా లేదంటే స్పామ్ మెసేజ్లు వస్తూ ఉంటాయి అకౌంట్ నుంచి, అండ్ అలాంటి స్పామ్ మెసేజ్లు అవాయిడ్ చేయాలన్నా మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో దాన్ని ఒకేసారి రిమూవ్ చేశారనుకోండి, అది చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ నేనైతే రిమూవ్ చేస్తున్నా. అండ్ మీరు దీన్ని ఎలా యాడ్ చేయాలో గేటా ఒక ఈజీ స్టెప్ అయితే చెప్తా, ఎందుకంటే బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ యాడ్ అకౌంట్ అని ఉంది కదా, ఈ యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ అకౌంట్ కొట్టేసి పాస్వర్డ్ కొట్టేసి 2-స్టెప్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఇప్పుడు అయితే, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ వల్ల 2-స్టెప్ వెరిఫికేషన్ జరుగుతుంది. అండ్ ఆ 2-స్టెప్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకైతే సింక్ అయిపోతుంది డివైస్కి. అండ్ నాకైతే ఇక్కడ రిమూవ్ చేయాలి కాబట్టి రిమూవ్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ మళ్ళీ ఇక్కడ పాపప్ అయ్యింది రిమూవ్ అకౌంట్, ఇక్కడ క్యాన్సలా లేదంటే రిమూవ్ చేయాలా అని అయితే అడుగుతుంది. అండ్ దీన్ని రిమూవ్ చేయడం వల్ల మన దగ్గర ఉన్న మెసేజెస్, కాంటాక్ట్స్ అండ్ దీనికి ఏదైనా డేటా ఇచ్చుంటే ఆ డేటా మొత్తం వెళ్ళిపోతుంది ఈ ఫోన్లోకి వెళ్ళి అని చెప్తుంది. గూగుల్ అకౌంట్కి సింక్ అయిందనుకో డివైస్, మోస్ట్లీ అది గూగుల్ క్లౌడ్లో సేవ్ అవుతుంది. అండ్ మోస్ట్లీ అది ఏదైతే పోదు. అండ్ మీరైతే ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. రిమూవ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే కథం ఆ అకౌంట్ అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ లాగిన్ చేయాలంటే ఆ అకౌంట్ నెంబర్ కొట్టేసి పాస్వర్డ్ కొట్టేసేయాలి. అండ్ ఇక్కడైతే నేను ఆ స్టెప్ని అయితే చూపించాను, ఎందుకంటే స్క్రీన్ రికార్డర్ అయితే రన్ కాదు. అండ్ ఇక్కడ మన దగ్గర ఉన్న వేరే అకౌంట్ అయితే చాట్ బాక్స్ అయితే అవపడుతుంది. అండ్ ఈ వేరే అకౌంట్ నుంచి మీరైతే వాడుకోవచ్చు అఫీషియల్ సైట్స్ అయితే. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.